దేశం అభివృద్ధి చెందడంతో పాటు దేశంలో జనాభా కూడా పెరుగుతుంది. అలాగే ప్రజలు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్స్ అలాగే ఆఫ్లైన్ షాపింగ్స్ ద్వారా ప్రజలు వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువగా పాపులర్ అయిన కంపెనీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అమూల్ ఈ కంపెనీ 1946లో ఏర్పడింది. గుజరాత్ కో ఆపరేటింగ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ చేత ప్రారంభించబడింది. దీనికి గుజరాత్లో 3 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఇది దేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ. అలాగే 2000 సంవత్సరంలో అమూల్ ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈరోజు యుఎస్ఏ, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్లలో సహా భారతదేశంలో కూడా అంటే 20 దేశాల్లో అమూల్ను కొనుగోలు చేస్తున్నారు. పాత సన్యాసి భారతదేశానికి ఇష్టమైన పానీయం 1954లో ప్రారంభించబడింది. ఇది మోహన్ మిక్కిన్ లిమిటెడ్ సొంతం. ఈ పానీయం ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో తయారు చేయబడుతుంది. ఇటీవల వరకు ఇది ప్రపంచంలోనే ఎక్కువగా తాగిన డార్క్ రమ్ జపాన్, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్, మలేషియా వంటి కొన్ని దేశాల్లో కొంతమంది చిల్లర వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఎంఆర్ఎఫ్ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ 1940లో ప్రారంభమైంది. అలాగే ఇప్పుడు పెయింట్స్, కోట్లు, బొమ్మలు, మోటార్ స్పోర్ట్స్, క్రికెట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలో ఉపయోగిస్తున్న నాణ్యమైన టైర్లను తయారు చేసే సంస్థ. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎప్పటికప్పుడు పొడవైన మోటార్ సైకిల్ని తయారు చేస్తుంది. ఇది ప్రపంచంలోనే పురాతనంగా నడుస్తున్న బైక్లలో ఒకటిగా నిలిచింది. ఇది చెన్నై నుండి బైక్లను తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుండే బైకులను తయారు చేసి ఎగుమతి చేస్తారు, అంటే ఇక్కడ నుండే కొనుగోలు చేస్తారు. రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో సుమారుగా 900 షోరూమ్స్ ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే ఇంకో 600 షోరూమ్స్కి ఇది విస్తరించింది. ఈ ఐకానిక్ బ్రాండ్ ఆస్ట్రేలియా, యూరప్, కెనడా, యుఎస్ఏ, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఆసియా, లాటిన్ అమెరికాల్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఉన్నాయి. కేఫ్ కాఫీ డే ఈ ఇండియన్ కేఫ్ గోల్సు అమల్గామేట్ కాఫీ ట్రెండింగ్ కంపెనీకి చెందింది. ఈ కేఫ్ కాఫీ డే సిసిడి సాధారణంగా తెలిసినట్లుగా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో దాదాపు 1834 అవుట్లెట్లను కలిగి ఉంది. స్టార్ బుక్స్ కాఫీ బిన్, అలాగే టీలీఫ్ కోస్ట్ కాఫీ, అలాగే గ్లోరియా జీన్స్ కాఫీలు ఉన్నాయి. కానీ విదేశీ బ్రాండ్లు మాత్రం వీటిని స్థానం కదిలించలేకపోయాయి. లక్మే టాటా గ్రూప్లో బలమైన టాటా ఆయిల్ మిల్స్ 100% అనుబంధ సంస్థగా లక్మే ప్రారంభమైనది. కానీ ఇప్పుడు దీనిని హిందుస్థాన్ యూనిలివర్ నిర్వహిస్తుంది. భారతీయ సౌందర్యం అలాగే సాధారణ మార్కెట్లో 17.7% మార్కెట్ వాటాతో లక్మో ప్రస్తుతం మార్కెట్లో లీడర్గా ఉంది. ఇది భారతీయ కాస్మెటిక్స్ బ్రాండ్, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దాచు ఈ హై ఎండ్ తోలు పరికరాల తయారీ సంస్థ పాండిచేరిలో ఉంది. తమిళనాడు అలాగే టర్నీలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని అతిపెద్ద బ్రాండ్లను తోలను తయారు చేసే అలాగే సరఫరా చేస్తారు. ఈ బ్రాండ్లు జర్మనీ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అలాగే యుఎస్ఏ వంటి దేశాల్లో సహా అలాగే భారతదేశంలో మంచి మార్కెట్ కలిగి ఉంది. జాగ్వర్ ఇది 2008 నుండి భారతీయ కంపెనీ. టాటా మోటార్స్ యాజమాన్యంలో ఉంది. ఇది ప్రధాన కంపెనీ ఇంగ్లాండ్లో ఉంది. ఈ జాగ్వర్ సంస్థ ఎక్కువ కార్లను తయారు చేస్తుంది. జాగ్వర్ అనేది ఒక బ్రాండ్. దీని పేరు ఎంతో పాపులర్ అయినది. ప్రపంచ ప్రీమియర్ కార్లను తయారు చేసినందుకు జాగ్వర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఐటీసీ లేదా ఇంపీరియల్ టొబాకో కంపెనీ. దీనిని ప్రధాన కార్యాలయం కోల్కత్తాలో ఉంది. ఇది ఉత్తమ 2000 కంపెనీలలో ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఐటీసీ చాలా రంగాల్లో బ్రాండ్లను కలిగి ఉంది. సిగరెట్ల నుండి, దుస్తుల నుండి ఆతిథ్యం వరకు ఐటీసీ దాని పేరు భారతదేశంలోతో పాటు విదేశాల్లో కూడా ఉంది. ఎయిర్టెల్ భారతీయ ఎయిర్టెల్ కంపెనీ ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. ఇది భారతదేశంలో టెలికమ్యూనికేషన్ సేవల సంస్థ. సుమారుగా 20 దేశాల్లో
పనిచేస్తున్నది. ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద వినియోగదారులను కలిగి ఉన్న సంస్థ.